కరోనా సెకండ్ వేవ్ లో ప్రతి ఒక్కరూ పాటించాలని అనంతపురం జిల్లా పెదవడుగురి ఎస్సే రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పూర్తి లాక్డౌన్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు లాక్డౌన్ ఉంటుంది. కావున బయటకు ఎవరు రావద్దని, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లాలి అని అన్నారు. అలాగే అనవసరంగా టూ వీలర్ ను గానీ ఫోర్ వీలర్ ను గానీ బయట తిరిగితే కేసులు పెట్టి వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. కరోనా తీవ్రత దృష్ట్యా రేపు ఆదివారం పూర్తిగా లాక్డౌన్ మన పెద్దవడూరు మండలంలో విధించడం జరుగుతా ఉంది. ఈ రోజు అనగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు షాపులు క్లోజ్ చేస్తే మీరు మళ్ళీ సోమవారం ఉదయం 6 గంటలకు షాపులు తెరుచుకోవాలి. ఈ రేపు ఓన్లీ మెడికల్ షాపులు, హాస్పిటల్స్ మాత్రమే మనకు ఓపెన్లో ఉంటాయి. ఇంకా ఏ షాపు కూడా ఓపెన్లో ఉండదు. రేపు ముఖ్యంగా ఆదివారం కాబట్టి నాన్ వెజ్ షాపులు, చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు ఓపెన్ చేయడానికి చూస్తారు. అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే కేసులు కట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపు అనవసరంగా ఎవరు బయటికి రావద్దు. ఏదైనా హాస్పిటల్ అత్యవసరమైతే తప్ప ప్రజలు కూడా అనవసరంగా బయటికి రావద్దని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఆటోలు, టూ వీలర్లు వీళ్ళు అనవసరంగా రోమింగ్ చేస్తూ ఉంటారు. ఎవరు రేపు కనిపించినా కానీ స్టేషన్లో పెట్టి సీజ్ చేసి కేసులు కట్టడం జరుగుతుంది. కాబట్టి రేపు ఆదివారం లాక్డౌన్కు పెద్దవడూరు మండలంలో అందరూ సహకరించి కరోనా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందకుండా చూసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను.